వికారాబాద్ జిల్లా పాత్తాండూరులోని మోమిన్ గల్లీలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. డిఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం పాత్తాండూరులోని మోమిన్ గల్లీలో నివాసం ఉంటున్న మీరజ్ సందాని గత నెల 23వ తేదీన రాత్రి శుభకార్యం కోసం ఇంట్లోని కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. సందాని కుటుంబ సభ్యులతో శుభకార్యానికి వెళ్లిన విషయాన్ని గ్రహించిన అదే కాలనీకి చెందిన ఉస్మాన్, మస్తాన్ ఇద్దరు యువకులు సందాని ఇంటి వెనుకల నుంచి ఇంట్లోకి ప్రవేశించి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న తలుపుల తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువా తాళం విరగొట్టి బీరువాలోని 12.5 తులాల బంగారం, 30,000 రూపాయల నగదును దోచుకెళ్లారు. ఇంటికి చేరుకున్న సందాని ఇంట్లో చోరీ జరిగిందన్న విషయాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే కాలనీలో ఉన్న కొందరు వ్యక్తుల గురించి ఆరా తీయగా ఉస్మాన్, మస్తాన్ అనే ఇద్దరు యువకులు దోపిడీ జరిగిన రోజు నుంచి కనిపించకపోవడంతో వారి గురించి పోలీసులు ఆరా తీశారు. అనంతరం వారిని తాండూరు రైల్వే స్టేషన్లో పట్టుకొని తమదైన శైలిలో విచారించగా చోరీ చేసింది తామేనని నిందితులు ఒప్పుకున్నారు. చోరీ చేసిన సొత్తును సమీపంలోనే ఓ నిర్మాణస్య ప్రాంతంలో దాచిపెట్టినట్లు సమాచారం ఇవ్వడంతో నిందితుల ద్వారా సొత్తును రికవరీ చేశారు. 12.5 తులాల బంగారంతో పాటు 25,000 రూపాయలను స్వాధీనపరుచుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పార్టీ కొరకు వెళ్ళారు. 11:30 తర్వాత అంతకుముందే ఆ చుట్టుపక్కల కొంతమంది ఇది ప్లాన్ చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఉస్మాన్, మస్తాన్ అని ఓల్డ్ తాండూరు గ్రామస్తులు, వీళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటారు. ఇక వీళ్ళ ఇంట్లో చాలా బంగారం, డబ్బులు ఉంటాయని చెప్పేసి వాళ్ళకి ముందు నుంచి ఐడియా ఉంది. దాంతో వాళ్ళు ఈ పెళ్లికి కంపల్సరీ బయటకు వెళ్తారు అనే ఉద్దేశంగా ముందు నుంచి ప్లాన్ చేసి వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 1:30 ఆ టైంలో వాళ్ళకి ముందే తెలుసు ఆ ఏరియా కాబట్టి వెనకనే బయట నుంచి వచ్చి గోడపైకి ఒకరికొకరు సపోర్ట్ తీసుకుంటూ ఫస్ట్ గోడెక్కారు. గోడెక్కిన తర్వాత లోపల ఒక నిచ్చెన ఉంది వాళ్ళ ఇంట్లోనే, ఆ నిచ్చెనను మళ్ళీ గోడ మీద పెట్టేసి ఆ నిచ్చెన సాయంతో ఒకరికొకరు సాయం చేసుకొని మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళి ఈ ఐటెంతో వాళ్ళు డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. అది రాకపోతే కాళ్ళతో తన్నేసి దాన్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక 2 బీరువాలు కూడా ఓపెన్ చేసి చూస్తే ఒక బీరువా కాళ్ళకి అక్కడే ఉంది కాబట్టి దాన్ని కూడా తీసేసి దాంట్లోంచి ఈ ఐటమ్స్ అన్నీ కూడా దాదాపు 12.5 తులాస్ గోల్డ్, అది 30,000 రూపీస్ ఆ రోజు వాళ్ళు దొంగిలించి మళ్ళీ సేమ్ వెనుక వైపు నుంచి అదే నిచ్చెన ద్వారా కిందికి వచ్చి ఆ చెట్లలోంచి వెనక్కి పోవడం జరిగింది. వెనుకనే పారిపోయి కొద్దిసేపు అటు వాళ్ళు ఉన్న తర్వాత ఒక రోజంతా కూడా అంటే ఒక 1-2 గంటలు అక్కడ గడిపారు. గడిపిన తర్వాత వాళ్ళు అదిని అక్కడే ఒక ప్లేస్లో రహస్య ప్లేస్లో దాచిపెట్టేసి కొంత డబ్బులు తీసుకొని వాళ్ళు బాంబేకి గుల్బర్గా పారిపోయారు. తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఇది అంతా ఏరియాలో కొంతమంది కనబడట్లేదు అనే విషయంలో కొంతమంది మీద చెక్ చేసి నిఘా పెట్టి వాళ్ళు వచ్చిన తర్వాత పట్టుకోవడంతో ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర దొరికారు. వాళ్ళ దగ్గర కొన్ని ఐటమ్స్ దొరికినాయి. కొన్ని ఐటమ్స్ మళ్ళీ ఎక్కడైతే దాచిపెట్టారో ఆ దాచిపెట్టిన ప్లేస్ ఆ ఇంటి వెనుక వైపు ఒక ప్లేస్లో పెట్టారు వాళ్ళు. ఆ ప్లేస్ను మళ్ళీ వాళ్ళు చూపించిన విధంగా ఈరోజు దాన్ని రికవర్ చేసి వాళ్ళను ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా డబ్బులు కూడా ఒక 3-4,000 రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళు మిగతా డబ్బులు అన్నీ కూడా దొరికినాయి. ఈ ఐటమ్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా దాదాపు 16 ఐటమ్స్ ఉన్నాయి. ఇందులో 16 ఐటమ్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా దొరికినాయి. ఇట్లాంటివి కూడా ఒక ఐటెం కూడా దాంట్లో మిస్ కాలేదు. డబ్బులు మాత్రమే కొన్ని మిస్ అయ్యాయి. వాళ్ళు ఉద్దేశం ఏమో ఎట్లా ఉందంటే తీసుకొని వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఎక్కడ జరిగిందంటే తాళచేలు అక్కడే ఉండడం వల్ల ఈజీగా తీసుకోగలిగారు. ఒక నిచ్చెన కూడా వాళ్ళకి ప్లాన్కు అనుగుణంగా అక్కడనే నిచ్చెన దొరకడం, వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించడం, పైగా వాళ్ళకి పెళ్ళికి వెళ్తారు పాటికి వెళ్తారని ముందే వాళ్ళకి తెలియడం, ఇట్లాంటివి కొన్ని దానివల్ల వాళ్ళకి ఈజీగా అయింది.
చేసి దొంగతనం చేసి తీసుకుపోయారు. వారందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. ఈ క్లూస్ మా టీమ్ అయినటువంటి అంజాద్ అండ్ శివ వీళ్ళ టీము మరియు రాజేందర్ టౌన్ డి ఇన్స్పెక్టర్ చాలా చాకచక్యంగా వీళ్ళందరూ వేణు అందరూ కూడా కష్టపడి దీనిలో క్లూస్ తీసి దీనిలో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడము అందులో రికవర్ చేయడానికి మంచి రియాక్ట్ చేశారు వీళ్ళందరూ కూడా. మంచి పనికి వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. వీరికి రివార్డ్స్ కొరకు ఫైట్ కూడా ఎస్పీ గారికి కూడా పంపించడం జరిగింది. ఫస్ట్ టైము వీళ్ళకి ఛాన్స్ వచ్చింది కాబట్టి చేయడం జరిగింది. మొహమ్మద్ ఉస్మాన్ వీళ్ళిద్దరు ముస్తఫాది 29 ఇయర్స్, ఉస్మాన్ది 20 ఇయర్స్. ఉస్మాన్ అనేది ఆయన పెయింటరు, ముస్తఫా అనే అతను ఫ్లోరింగ్ పని చేస్తారు. 29 ఇయర్స్ అక్కడ